సాయంత్రం ఓకేనా అంటుండ ఇచ్చినటువంటి సంస్థ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఆలోచనలు తెలంగాణ ఎందుకు రావాలి ఎందుకు కావాలి అన్ని రకాల సహకారాలు అందించి కేసీఆర్ ను ముందుకు నడిపినటువంటి సంస్థ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కావాలని చెప్పి ఆయన ముఖ్య అతిథిగా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సభలు ప్రారంభమైంది ఆల్రెడీ, ఈ సమయంలో అక్కడ 8-9 తారీఖులో జరుగుతున్నాయి. కాబట్టి వారి జన్మదినం వారు మాకేం చెప్పారంటే, మీరు వేడుకలు జరపొద్దు, మీకు చేతనైనంత సాయం ఉంటే ఆర్టీసీ కార్మికులు చేయండి అని వారు పిలిపించడం జరిగింది. అందుకోసం మా కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆర్టీసీ కార్మికుల సమక్షంలోనే వాళ్ళ చేతనైనటువంటి సాయం కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా దానిలో భాగంగానే సత్తుపల్లిలో మన సోదరులంతా కూడా పెద్దలంతా కూడా రామశెట్టి సుబ్బారావు గారు, గాజిరెడ్డి సుబ్బారెడ్డి గారు మరియు చెన్నారావు గారు, శామ్యుల్ గారు, రియా మన రషీద్ గారు, ఇంకా మీ పెద్దలందరూ కూడా మన ఐఎన్టీయూసీ శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, మన నాగరాజు గారు, బాలస్వామి గారు, వీళ్ళంతా అంటే వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన కాదర్ గారు, ఇంకెవరు మిత్రులు మర్చిపోతే శ్రీనివాసరావు గారు అందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే నేను కూడా ఒక గింత కడుపు నింపేంత కార్యక్రమాన్ని మీ అందరితో కలిసి సహపంక్తి భోజనం చేయాలి. ఈరోజు ఏదైనా మీరు మరి కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తారు అందరూ కూడా కుటుంబ సమేతంగా, ఇలా దానికి మీరు నోచుకోలేదు, దసరా లేదు, దీపావళి లేదు, కాబట్టి నేను మీతో సహపంక్తి భోజనం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్కి మరి కోర్టులు కూడా మీ పక్షాన ఉండి మరి మాట్లాడుతున్నా సరే కేసీఆర్కి ఇంకా జ్ఞానోదయం కావట్లేదు. కోర్టులను కూడా తప్పుదో పట్టించే విధంగా తయారైంది ఈ ముఖ్యమంత్రి. అసలు ఇందుకోసమా ఇట్లాంటి పాలకున్నా మనం ఎన్నుకున్నదనే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే అది ముఖ్యమంత్రి అంటే రాజకీయ నాయకుడు, సరే ఊసరవల్లి యొక్క రంగులు మార్చుడు, కానీ సుదీర్ఘకాలం ప్రజలకు అధికారంలో ఉండి అధికారులుగా ఉండి సేవ చేయాల్సినటువంటి అధికారులైనటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వాలకు తొత్తులుగా మారి ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యదర్శుల పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పుడు నివేదికలు కోర్టుకు సమర్పించి చివాట్లు తినటం సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి అంశం. కాబట్టి మనం సమాజంలో ప్రభుత్వ పాలనలో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మీ ఆర్టీసీ ఉద్యమమే నాంది పలికిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా కేసీఆర్ నాకు ఎదురు లేదు, ఎందుకంటే సెక్రటరేట్ మారుస్తానంటే సెక్రటరేట్ ఉద్యోగ సంఘం ముద్దునితో పోయింది, అంటే కేసీఆర్ దగ్గర తొత్తుగా మారిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాలవంతమైనటువంటి ఇంకా 50-60-100 సంవత్సరాలకు ఉపయోగపడే సెక్రటరేటు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికే ఉపయోగపడేటువంటి సెక్రటరేటు మార్చి కళ్ళ ముందు మారుస్తుంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరేటు ఉద్యోగ సంఘాల నేత నిద్రపోయి కేసీఆర్ తొత్తులుగా మారి మాట్లాడకుండా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేకుంటే కోర్టులు కూడా చివాట్లు పెట్టి ఆపటం జరిగింది. అదేవిధంగా టీఎన్జీ వాళ్ళంటే వాళ్ళని ఈ సందర్భంగా ఏదో మనకు మద్దతు ఇచ్చారు, కానీ ఇవ్వాలా వద్దా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి టీఎన్జీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అసలు మీకు సంబంధమే లేదు, మీరు కార్పొరేషన్ ఉద్యోగస్తులు, మీరు కూడా తెలంగాణ పట్ల మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా వచ్చి మీ యొక్క ఉద్యమాన్ని సకల జన సమ్మెలో ఆ రోజు వాళ్ళు చెప్తే మీరందరూ కూడా మీ యూనియన్ నాయకులందరూ కూడా కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. మీరు కదిలిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఢిల్లీ వరకు చేరిందనే మాట వాస్తవం. ఎవరన్నా కాకపోయి ఈ మాట వాస్తవం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇకనైనా రేపు ఒక కార్యక్రమం ఉంది, పోలీసులు ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే వాటి కంచెలన్నింటిని కూడా దాటుకుంటూ హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇప్పుడే మేము కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేసి గేట్లు ఇక్కడ కూడా కలెక్టరేట్ గేట్లను తినటం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం దగ్గర పసలేదు, అయిపోయింది, దాని పని అయిపోయింది. మీతో కార్మికులతో పెట్టుకున్నా అర్థమైపోయింది. మీరే కాదు, ఇంకా చాలా మంది విద్యుత్ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి కార్మికులు, అదేవిధంగా సింగరేణి వాళ్ళలో కూడా గుబులు మొదలైంది,
వాళ్ళు కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అవసరం లేదు, ఇట్లాంటి అధికారులు మనకు మన హక్కులను గౌరవించి మన సమస్యల్ని పరిష్కరించే మనం అణచివేసే విధంగా కాకుండా గతంలో ఏ విధంగా ప్రభుత్వాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు 24 సమ్మె చేసినా కానీ మిమ్మల్ని ఈ విధంగా ఉంచలేదు, ఇబ్బంది పెట్టలేదు, తక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇలా సెప్టెంబర్ నెలలో మీరు సమ్మె లేకుండా డ్యూటీ పూర్తి చేసినా సరే ఆ జీతం ఇవ్వకుండా మిమ్మల్ని వేధిస్తుందంటే నిజంగా అసలు బతికున్నటువంటి నరరూప రాక్షసుడు ఈ కేసీఆర్ అని భోజన సమయమైంది కాబట్టి మనం భోజనం అంతా ముగించుకొని మన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.